భారత దేశంలో అవినీతి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 అవినీతి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం భారతదేశం నెంబర్ 1 అవార్డు ఇవ్వాలి ప్రధానమంత్రి గారు దయచేసి ఒక అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నెంబర్ 1 అవార్డు ఇవ్వండి బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ లిక్కర్ మాఫీ అదే విధంగా ఇయాల లాస్ట్కి ఈ ప్రభుత్వం ఎట్టొచ్చిందంటే ఇలా ప్యాకాట కూడా ఆడించే పరిస్థితి వస్తూ ఉంది ప్యాకాటలు ఆడుతుండరు ఇంకా అవినీతి జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి 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 జరుగుతూ ఉంది ఎందుకు ముఖ్యమంత్రి గారు దయచేసి నోరు ఎందుకు ఇప్పవు ఒక పక్క దేవాలయాల మీద దాడులు ఒక పక్క అవినీతి జరుగుతూ ఉంది మేము ఒకటే కోరేది ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలా గుమ్మనూరు జయరాము విషయంలో ఇలా గుమ్మనూరు జయరాము కుమారుడు ఇలా ఆయనకు ఈశ్వర్ గారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఈయన బర్త్డే గిఫ్ట్గా ఇలా బెంజికార్ ఇచ్చారు బెంజికార్ బర్త్డేకి ఇవ్వడని ఇస్తాడా ఇది ఎక్కడన్నా ఉందా ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా ఇవాళ దేశమంతా అల్లకల్లోలంగా ఇవాళ స్ప్రెడ్ అవుతూ ఉంటే దీని విషయం మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అంటే మీ మంత్రులు మీ క్యాబినెట్ వాళ్ళు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత దోపిడీ చేసినా మీరు పట్టించుకోరు ఇవాళ అచ్చెన్నాయుడు ఏమీ తెలియదు ఆయన సంబంధం లేని విషయంలో 72 రోజులు కేసు పెట్టి ఆయన మీద జైలు పెట్టారే ఇవాళ ఆయన మీద ఏమీ లేదని చెప్పేసి ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ క్లీన్ చిట్ట ఇచ్చారు ఇవాళ దీనికి జవాబు ఏమని చెప్తారు ముఖ్యమంత్రి గారు ఆ దండన అచ్చెన్నాయుడిని పెట్టిన 72 రోజులకు చిచ్చ ఎవరి మీద వేయాలి ఇప్పుడు మేము ఎవరి మీద పగబట్టాలా ఇవాళ కచ్చ సాధింపులు మాను ముఖ్యమంత్రి గారు ఇవాళ తిరుపతి దేవస్థానంలో నీవు లేనిపోని సృష్టించి లేనిపోని రూల్స్ పెట్టి ఇవాళ దైవ దర్శనానికి అడ్డం చేస్తున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవాళ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటావు ప్రధానమంత్రికి సోనియా గాంధీకి రాష్ట్రపతి కన్నా ఎక్కువ ఇలా నేను అడుగు ఒకటే మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు దేవుని విషయంలో ఏ ఒక్కడైనా సరే ఒక్కడే ఏ ఒక్కరైనా సరే అక్కడ దైవ దర్శన డిక్లరేషన్ అన్నమత ప్రచారం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా పోవాలి ఇది నీవు చెప్పడం మాట్లాడడం మంచిది కాదు ఇది చాలా స్వార్థం దైవ దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవాళ మచ్చ తెస్తున్నావు ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు కానీ ఎందుకు మీ నాయక ఆయా వైవి సుబ్బారెడ్డి చేస్తూ ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే పాలక ఆయా కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల విషయంలో ఎందుకు నోరు మూసుకొని ఊకున్నారు ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదన్నా పొరపాటు జరిగిన అక్కడ ఏది చేసినా నీకు చుట్టుకుంటుంది నీ కొంప మునుగుతుంది దేవుడు దేవుడికి పోయిన వాడు ఎవడు ఇంతవరకు బాగుపడలేదా దేశంలో అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా మత ప్రచారం అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది మేము అడుగుతున్నాం నీకు తెలియకుండా ఈరోజు పోస్టులో అన్యమత ప్రచారాన్ని చెప్పేటువంటి బుక్కులు ఎందుకు వచ్చినాయి ఆర్టీసీ దండలో ఎక్కడ టికెట్ ఎందుకు ముద్రించారు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ టెంపుల్ మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ముద్దు నిద్రలో ఉంది అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కువనా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎక్కువనా మీకు తెలియకుండా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది తెలిసి ఊరకున్నారా తెలియక నాటకం ఆడుతున్నారా ఇది మంచి పద్ధతి కాదు వైవి సుబ్బారెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ నువ్వు బాధ్యతగా తీసుకొని నీ ఇష్టం వచ్చే డ్రామాలు ఆడుతున్నావు ఈ డ్రామాలు ఆడ ఇప్పటికైనా ఆట కట్టు.